हेलो हाय नमस्कार अंदर की सो लास्ट एपिसोड अंदर చూసినారు కదా నచ్చింది కదా సో ఈ ఎపిసోడ్ లో కూడా మనం ఇదొక కొత్తగా ట్రై చేద్దాం మీరు అందరూ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అని నాకు తెలుసు సో మీరు వాచ్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా చేసుకుందాం అందరికీ జనరల్ స్కూల్లో మల్టిప్లికేషన్ అంటే కష్టంగా ఉంటుంది కన్ఫ్యూజన్ గా ఉంటుంది అంటారు కదా అసలు మల్టిప్లికేషన్ అందరికంటే ఈజీ అని నేను అనుకుంటున్నాను అది మీతో షేర్ చేస్తాను ఎందుకంటే ఈ మల్టిప్లికేషన్ లో కూడా స్కూల్లో చెప్పే ఏకైక ఒకే ఒక మూస పద్ధతి కాకుండా ఒక విషయాన్ని ఒక మల్టిప్లికేషన్ ని రకరకాలుగా చేయొచ్చు అనేది నేను ముందుగానే తెలుసుకున్నాను అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ విషయాలను కూడా మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ నేను ఆ విషయాలు చెప్తాను అయితే నాకు తెలిసిన ఒక నంబర్ ఏదైనా ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి ఆ నంబర్ కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రకాలుగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఎస్ అది ఎట్లాగో నేను చూపిస్తాను సో ఈరోజు మన టాపిక్ మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ ఓకే ఏదైనా ఒక నంబర్ తీసుకుందాం ఏదైనా టూ డిజిట్ నంబర్ శాంపుల్ తీసుకుందాం అంటే సపోజ్ నేను ఒక నంబర్ 25 x 32 అని తీసుకున్నాను అనుకుందాం ఏదో ఒక నంబర్ 25 x 32 సో దీనికి స్కూల్లో అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే విధానాన్ని బట్టి చూస్తే మనకి ఏమవుతుందంటే 25 x 32 అని ఇలా రాసుకుంటాం అవును కదా సో అప్పుడు ఏం చేస్తాము 2 x 5 అంటే 10 పైన 1 కింద 0 2 x 2 4 + 1 5 ఓకే సో ఒక డిజిట్ తో ఆల్రెడీ మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి ఒక డిజిట్ మనం వదిలేస్తాం రైట్ అలాగే 3 x 5 = 15 సో 1 5 ఇలా 3 × 2 = 6 + 1 = 7 ఇలా అంటే దీన్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే 0 5 + 5 = 10 1 అండ్ 0 7 + 1 = 8 సో మన ఆన్సర్ వచ్చేసి 800 ఇది మీ అందరికీ తెలుసు ఏం ఆశ్చర్యం ఉందంటారా సో ఈ మెథడ్ కాకుండా ఇదే లెక్కని నేను ఒక చిన్న చేంజ్ చేసి వేరే మెథడ్ లో చెప్తా సో మీరు వింటారా వినండి ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ మెథడ్ అనుకున్నాం కదా 25 x 32 ఉంది అనుకున్నా ఇదే క్వశ్చన్ తీసుకుంటారు వేరే మోడల్ ఎందుకంటే మనకు ఆన్సర్ సేమ్ వస్తుందా లేదా తెలియాలి కదా మీకు దానికోసం అనమాట సో ఇందులో మొదటి నెంబర్ ఏముంది 25 ఈ 25 ని మనము విడగొట్టుకున్నాం అనుకుందాం విడగొట్టుకుంటే ఏముంటుంది ఒక 20 ఒక ప్లస్ 5 20 + 5 = 25 అవుతుంది అవును కదా సో దీన్ని ఇక్కడ మిగతా ఏముంది 25 మనం విడగొట్టుకున్నాం కాబట్టి x 32 సేమ్ x 32 పెట్టుకుంటాం ఓకే సో ఈ ఒక ఉన్న ఒక ముక్కని రెండు ముక్కలు చేసుకున్నాం మీకు సేమ్ ఈ రెండు ముక్కలు అయినందుకు 20 x 32 మధ్యలో ఏం సైన్ ఉంది ప్లస్ పెట్టుకొని మన 5 ఓకే ఇట్లా తీసుకుందాం 5 x 32 చేద్దాం ఓకే 5 x 32 ఏం చేస్తాము ఇచ్చిన 25 ని రెండు భాగాలుగా చేసుకున్నాం 20 + 5 = 25 సో 20 తో ఇది మల్టిప్లై చేస్తున్నాము 5 తో కూడా మల్టిప్లై చేస్తున్నాము అప్పుడు 20 x 32 మళ్ళీ మీకు పెద్ద నెంబర్ కనిపించవచ్చు ఒక సున్నా లేదనుకోండి ఇక్కడ ఏం కనిపిస్తుంది 2 x 32 అంటే 32 x 2 = 64 దానికి ఒక సున్నా అంటే 640 ప్లస్ 32 x 5 అంటే మీరు మామూలుగా ఇక్కడ చేసుకుంటారు 32 x 5 సో నాకు తెలుసు కాబట్టి 160 సో ఇది వచ్చేసి 160 రాస్తాం ఇప్పుడు మీరు గమనిస్తే చూస్తే 640 160 కలిపితే 800 వస్తుంది ఎలా 600 + 100 ఎంత ఉంది 700 40 ఇంకా 60 ఏంటంటే 100 700 + 100 800 ఈ రెండు ఆన్సర్స్ ఏమున్నాయిగా ఇది నా రెండో మెథడ్ సో మూడో మెథడ్ నేర్చుకుంటారా డెఫినెట్ గా నేను నేర్పిస్తాను మీరు చూడండి ఇది రాసుకుంటున్నారు కదా డెఫినెట్ గా రాసుకోండి ఎప్పటికైనా పనికి వస్తుంది సో మూడో మెథడ్ చూద్దాం
25 into 32. 25 into 32. So, ఇక్కడ ఏం చేసాం మొదటి నంబర్ ని విడగొట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొదటి నంబర్ కాకుండా రెండో నంబర్ ని విడగొట్టుకోవాలనుకుంటున్నా గెస్ చేయండి 32 ని ఏం చెప్పు 32 అంతే 30 + 2 ఇలా కూడా చేసుకోవచ్చు అనగా 25 into 30 మొదటి భాగం తర్వాత ప్లస్ ఉంది కాబట్టి 25 into 2 ఇక్కడ వచ్చేసి 25 3 is 75 అని మీ అందరికీ తెలుసు ఈ సున్నా పెట్టుకోవటం అంటే 750 ప్లస్ 25 ఇంటూ 2 50 సో 750కి 50 కలిపితే 800 ఏమంటారు కరెక్ట్ వచ్చిందా లేదా రైట్ ఇప్పుడు ఫస్ట్ మెథడ్ అయిపోయింది సెకండ్ మెథడ్ అయిపోయింది థర్డ్ మెథడ్ అయిపోయింది ఇప్పుడు మన ఫోర్త్ మెథడ్కి వెళ్దాం ఇది సంథింగ్ స్పెషల్ మీ ఈ ఫోర్త్ మెథడ్ బహుశా మీరు ఎక్కడ విని ఉండకపోవచ్చు చూసి ఉండకపోవచ్చు చూద్దాం దీనిని నేను ఏం చేస్తానంటే ఈ ఇచ్చిన నంబర్లని దీన్ని సగం చేస్తాను అంటే ఎంత 16 అవుతుంది 32 ని సగం అంటే ఇక్కడ నేను రాస్తాను హాఫ్ హాఫ్ అంటే సగం 32 ని సగం చేస్తే 8 32 సగం చేస్తే 16 ని సగం చేస్తే 8 ని సగం చేస్తే 4 4 ని సగం చేస్తే 2 2 ని సగం చేస్తే 1 కదా మరి దానికి ఆపోజిట్ సైడ్ లో ఉన్న నంబర్ ని అక్కడ సగం చేస్తాం కాబట్టి ఇక్కడ డబుల్ చేద్దాం ఇక్కడ ఏం చేద్దాం మనము డబుల్ చేద్దాం 25 కి డబుల్ చేస్తే ఎంత అవుతుంది 50 మరి 50 ని డబుల్ చేస్తే ఏమవుతుంది 100 100 ని డబుల్ చేస్తే 200 అండ్ 200 ని డబుల్ చేస్తే మీకు తెలుసు కదా 400 అండ్ 400 ని డబుల్ చేస్తే 800 మీ ఆన్సర్ వచ్చేసింది ఇక్కడే పట్టి పేజీ చేసిన అవసరమే లేదు మీకు ఎలా ఉంది బాగుందా సో మొత్తం ఎన్ని మోడల్ చెప్పాను మీకు ఫోర్ మెథడ్స్ ఒకటేమో డైరెక్ట్ స్కూల్ మెథడ్ ఒకటేమో మొదటి నంబర్ ని విడగొట్టుకొని చేసే విధానము మూడోది రెండో నంబర్ ని విడగొట్టి చేసే విధానం నాలుగో మెథడ్ వచ్చేసి ఒక సైడ్ ఆఫ్ చేస్తే ఒక సైడ్ డబుల్ చేసుకుంటూ వెళ్ళడము సో ఈ నాలుగు మెథడ్లు ఈరోజు నేర్చుకున్నట్టయితే డెఫినెట్ గా మీకు నచ్చుతాయని తెలిసి నాకు